అధికార పార్టీకి ఆ నియోజకవర్గంలో లెక్క తేలడం లేదు ఎన్నిసార్లు ఎంతమంది సీనియర్లు కలిసి లెక్క సరిచేసే ప్రయత్నం చేస్తున్నా శేషం మాత్రం రావడం లేదు ఇదే సమయంలో నియోజకవర్గంలో రోజుకో రగడ అధిష్టానానికి తల బొప్పి కట్టిస్తోంది అధినేత చెప్పినా సయోధ్య కుదరకపోగా కొత్త ఎత్తులు వేస్తూ రాజకీయం రక్తి కట్టిస్తున్నారు వైరి వర్గ నేతలు ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం కృష్ణా జిల్లా గన్నవరం ప్రస్తుతం రాజకీయ వైరాలు ఎత్తులు పైఎత్తులు వర్గపోరుతో రగిలిపోతుంది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరిన తర్వాత గన్నవరం రాజకీయాలు ప్రతిరోజు హాట్ గా ఉంటున్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు ఎమ్మెల్యే వంశీ మధ్య అసలు పడడం లేదు అంతర్గత రగడ బహిరంగ వేదికలపై దూషించుకునే వరకు వెళ్లింది మొన్నటి వరకు ఆరోపణలు ప్రత్యామ్నాయాలకు పరిమితమైన నేతలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు రెండు వర్గాలు కేసులు పెట్టుకునే వరకు విభేదాలు ముదిరిపోవడంతో సమస్య పరిష్కారానికి సీఎం జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు సుబ్బారెడ్డి ఓ రాజే సూత్రం ప్రతిపాదించారట వంశీతో కలిసి పనిచేయాలని దుట్టా రామచంద్రరావుకు తేల్చి చెప్పారట నియోజకవర్గం బాధ్యతలను మంత్రులు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారట సుబ్బారెడ్డి చెప్తున్నంతసేపు తలోపిన దుట్టా అక్కడ నుంచి బయటకు రాగానే మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్తున్నారట వంశీకి చెక్ పెట్టేందుకు ఎర్లగడ్డతో కలిసిన దుట్టా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఎమ్మెల్యే వంశీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి దుట్టా రామచంద్రరావు ఎర్లగడ్డ వెంకట్రావుతో జతకట్టారు వాస్తవానికి ఎర్లగడ్డను గన్నవరం నుంచి పంపించి వేయడానికి వైసీపీలో చేరిన కొత్తలో దుట్టాతో చేశారు వంశీ అలాంటిది ఇప్పుడు వంశీ ఓవైపు దుట్టా ఎర్లగడ్డ ఇద్దరు మరోవైపు అన్నట్లు వర్గాలు మారిపోయాయి ఈ మధ్య గన్నవరంలో ఎర్లగడ్డ అంచరుడిపై వంశీవర్గం దాడి చేయడంతో ఎర్లగడ్డ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు విషయం తెలిసిన దుట్ట నాటకీయంగా అక్కడ ప్రత్యక్షమయ్యారు ఎర్లగడ్డకు పూర్తి మద్దతు ప్రకటించారు నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాల వారివే వైఎస్ వర్ధంతి కార్యక్రమంలోనూ నాయకులు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు తాజా పరిణామాలతో గన్నవరం వైసీపీ పాలిటిక్స్ మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి అటు దుట్ట కలవక ఇటు వంశీ దాటికి తట్టుకోలేక కొన్నాళ్లుగా గన్నవరానికి దూరంగా ఉన్న ఎర్లగడ్డ వెంకట్రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు వరుస పర్యటనలు చేస్తున్నారు వంశీతో కలిసి పని చేశానని చెప్పానే తప్ప నియోజకవర్గాన్ని ఎప్పుడూ వదల్లేదని ఆయన అంటున్నారు విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఖరీదైన భూమిపై ఎమ్మెల్యే వంశీవర్గం కన్నేస్తే తాను ఉన్నతాధికారులతో మాట్లాడి వైఎస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని చెప్తున్నారట ఎర్లగడ్డ మొత్తానికి పార్టీ పెద్దలు రాజీ సూత్రం ప్రతిపాదించినా అది నీరుగారిపోయింది గన్నవరం పంచాయతీ ఇంకా సశేషం అయినట్లుగానే ఉంది మొత్తానికి దుట్ట వ్యవహార శైలి వంశీకి ముప్పుతిప్పలు పెడుతోంది శత్రుశేషం లేకుండా చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలుపడడం లేదు అడ్డంగా అడ్డం తిరిగిన దుట్ట ఎమ్మెల్యేకి పంటికింద కింద రాయిలా మారాడు